ఒడిషా శ్రీకాకుళంలో కురుస్తున్న భారీ వర్షాలతో వంశధార ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. శ్రీకాకుళంలో ఎక్కడ చూసినా జలమే కనిపిస్తోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఒడిషా కలహండి, రాయగడ, గజపతి జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు వంశధార ఉగ్రరూపం దాల్చింది. గుడుపురం, గుడారి, కాశీనగర్ సమితుల్లోని పరివాహక ప్రాంతాల్లో నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. మరోవైపు వర్షాలు కొనసాగుతుండటంతో ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. గుడుపురం సబ్ డివిజన్లో వాన నీటి ఉధృతికి పలుచోట్ల కల్వర్టులు తెగిపోయాయి. గుడారి సమితి కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది. గుణుపురం వద్ద వంశధార ప్రమాద స్థాయి 84 మీటర్లు కాగా ప్రస్తుతం అంతకు మించి ప్రవహిస్తోంది. ఇప్పటికే గుడారి సమితి కార్యాలయం వీధుల్లో నీరు చేరింది. గుమడ, గుణుపురం ప్రధాన రహదారి శర్మ గ్రామం వద్ద కల్వర్టు డైవర్షన్ కొట్టుకుపోయింది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుమడ మీదుగా రావాల్సిన వాహనాలు రామన్నగూడ, పద్మపురం మీదుగా గుణుపురం వస్తున్నాయి. గుడారి నుంచి గుణపురం వరకు ఉన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. పొలాలు నీట మునిగాయి. గజపతి జిల్లా కాశీనగర్ వద్ద వంశధార నదీ ప్రవాహం క్షణక్షణానికి పెరుగుతోంది. కొత్త కాశీనగర్ సిడిగాం రహదారిపై అడుగు ఎత్తున వంశధార నీరు ప్రవహిస్తోంది. ఇది మరింత పెరిగితే పర్లాఖెముండి గుణపురం మధ్య రాకపోకలు నిలిచిపోతాయి.